నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే అధికారం మోడీ సర్కార్కు ఎవరిచ్చారు? ప్రశ్నించిన దీక్షాపరులు. సందర్శకుల స్వర్గధామం రుషికొండ బీచ్, జలకాలాడుతూ ఉల్లాసంగా గడిపిన సందర్శకులు. అల్లిపురంలో అగ్ని ప్రమాదం, భార్యాభర్తల మృతి. గులాబ్ తుఫాన్ పై అప్రమత్తం, స్పెషల్ ఆఫీసర్ల నియామకం. సోమవారం భారత్ బంద్ ను విజయవంతం చేయాలి, ప్రజా సంఘాల పిలుపు. ఇక వివరాలకు వెళ్తే, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై అఖిల పక్ష కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 178వ రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఐఎన్టీయూసీ జిల్లా శాఖ సంఘీభావం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఎన్ఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం వాటిని తెగ నమ్మేందుకు ఉబలాట పడటం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన 178వ రోజు దీక్షల్లో నాగభూషణం పాల్గొని మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని లేదా అమ్మాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ మేము అందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఈరోజు 178వ రోజు నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్షలో హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ తరఫున అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రేపు భారత బంద్ ఉంది. ఈ భారత బంద్ కూడా ఐఎన్టీసీ డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఐక్యతంగా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కలిసి పోరాటాలు చేస్తూ రేపు భారత్ బంద్ను కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ ప్రాంతంలో ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య ఉంది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, అనేక రకమైన పరిశ్రమలు నిర్మిస్తామని, అంతేకాకుండా భారతదేశ సొమ్మంతా కూడా విదేశాల్లో ఉంది, ఆ విదేశాల్లో ఉన్న సొమ్ముని భారతదేశాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో ఉండేటప్పుడు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మిస్తే జవహర్లాల్ గారి నాయకత్వంలో నెహ్రూ గారు ఒకటే చెప్పారు, మన పరిశ్రమలన్నీ కూడా ఆధునిక దేవాలయాలు, దాన్ని కాపాడుకుంటే ఉద్యోగాలు అన్నీ కూడా ఉంటాయి, భారతదేశ సంపద పెరుగుతుందని ఆనాటి ప్రధాని చెబితే ఈనాటి ప్రధాని పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలని, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మేసి విదేశాలకి తాకట్టు పెట్టడమే కాకుండా బడా పారిశ్రామికవేత్తలన్నింటిని కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయడానికే ఇవాళ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా భారతదేశ సంపదలైన అన్ని పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తానంటున్నాడు, రైల్వేలు అమ్మేస్తానంటున్నాడు, ఎల్ఐసి అమ్మేస్తానంటున్నాడు, అన్ని రంగి అమ్మి ఏం చేస్తాడో తెలియట్లేదు. కొన్ని అమ్మడానికి ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ సొంత డబ్బుతో కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి మన బ్యాంక్ జాతీయ బ్యాంకుల నుంచి మరలా వాళ్ళకి అప్పించి మన భారతదేశాన్ని అమ్మాలని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంత దుర్మార్గ చర్యో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు మన నిత్యావసర వస్తువులు కూడా వ్యవసాయదారుల దగ్గర నుంచి తీసుకొని అదాని అంబానీ లాంటి పరిశ్రమ బడా పారిశ్రామికవేత్తలకే తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. రైతు సంఘాలు కూడా గత 6 నెలలుగా
ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాటం మద్దతుగా కూడా రేపు మేము భారత బంద్ ప్రకటన చేస్తున్నాం. అంతే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఆధీనంలో ఉన్న ఎలక్ట్రిసిటీని కూడా కేంద్రం తీసుకొని అది కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వితరేక కార్యకలాపాలు ప్రజా వితరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలకి వితరేకంగా ఇవేళ పోరాటం చేస్తున్నాం. రేపు భారత బంద్ కూడా చేయాలనుకుంటున్నాం. దానికి మీడియా కూడా సహకరించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. రుష్కొండా బీచ్ సందర్శకుల మదిదోచే అందాల బీచ్. ఇక్కడి నీలి కెరటాలతో కొద్దిసేపు గడిపితే చాలు, సందర్శకులు ఎంతో అనుభూతిలోనవుతారు. మధుర స్మృతులను వెంట తీసుకుపోతూ ఆనందపరుచులవుతారు. సుందర విశాఖ ఈ పేరు వినగానే తొలుత సందర్శకులకు గుర్తొచ్చేవి ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, నురగలు కక్కే నీలి సముద్రపు సోయగాలు. ఈ సోయగలే దేశ విదేశీ సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. యారాడా బీచ్, ఆర్కే బీచ్, రుష్కొండ బీచ్, భీమిలీ బీచ్, వీటిల్లో సేఫెస్ట్ క్లీనెస్ట్ బీచ్గా రుష్కొండ బీచ్ సందర్శకుల మన్నలను పొందుతోంది. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో మన దేశం నుంచి 8 బీచ్లు చోటు దక్కించుకున్నాయి. అందుకే మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక బీచ్ రుష్కొండ బీచ్. ఈ బ్లూ ఫ్లాగ్ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత 7 డిసెంబర్ 28న ఆవిష్కరించారు. నాటి నుంచి ఈ బీచ్కు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది, వారి మన్నలను అందుకుంటోంది. రుష్కొండ బీచ్ లో సందర్శకులను ఇట్టి ఆనందపరిచేది, ముఖ్యంగా యువతకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్నిచ్చేది బోట్ షికార్. ఇక్కడ సుశిక్షితులైన బోట్ ఆపరేటర్ల పర్యవేక్షణలో బోట్ రైడింగ్ పై ఆసక్తి ఉన్నవారు షికారు చేస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. అయితే కరోనా 2వ దశ ఉధృతి నేపథ్యంలో దాదాపు 4.5 నెలల పాటు కర్ఫ్యూ ఆంక్షల కారణంగా ఈ సందర్శన స్థలానికి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో ఇది పూర్తిగా బోసిపోయింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అనుమతించారు. దీంతో కరోనాకు ముందున్న సందడి మళ్లీ రుష్కొండ బీచ్లో నెలకొంది. ఇక్కడి కెరటాల సోయగాలను రయ్యన దూసుకుపోయే బోట్ షికారులో ఆస్వాదించడం తమకు ఎంతో మరుపురాని మధురానుభూతిని కలిగిస్తోందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము బెంగళూరు నుంచి వచ్చామండి. స్పేస్ భలే ఉంది, బోటింగ్లో బాగా ఎంజాయ్ చేశాము. చాలా బాగుంది ప్రశాంతం, ఈ వాతావరణం దీనికి ఇది చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ వచ్చి టూరిస్ట్ ప్లేస్ అనేది చాలా బాగుంది, ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఆరామంగా ఉండిపోవచ్చు సార్. My name is Priyanka and this is my friend Manaswini. Actually, we planned for a trek to Rishikonda mountain, but eventually we landed up here. After the trek, we thought like it would be delightful and all. So like we went for a karaoke and we went till half, like mid sea I guess. And then as we knew to swim and all, so we got down and actually the guide got let us down and then we came swimming. మార్నింగ్ ట్రెక్ అనుకుని వచ్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. ఈ చిన్న బోట్లు, కేకింగ్ బోట్లు వెళ్ళాము అండ్ మధ్యలో మాకు మేమే దిగి అక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ వచ్చాము. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండి ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, సో అలా మేము జస్ట్ ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవటాను కానీ ఈ సండేని ఇలా ప్లాన్ చేశాను. అల్లిపురం వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదం దంపతుల ప్రాణాలను బలిగొంది. ఒక్కసారిగా ఇంటి నుండి దట్టమైన పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు మొదట గ్యాస్ ప్రమాదం అని అంతా భావించినా అటువంటి జాడ లేకపోవడంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
శనివారం రాత్రి అలీపురంలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదం కుటుంబాన్ని బలితీసుకుంది. కార్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న సుబ్బారావు ఆయన భార్య రమణమ్మతో కలిసి ఇటీవలే వెంకటేశ్వర మెట్టలో అద్దెకు దిగారు. శనివారం రాత్రి వీరు నివసిస్తున్న ఇంటి నుండి ఒక్కసారిగా మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు అదుపు చేసిన సిబ్బంది ఇంటిలోని పరిశీలించగా సుబ్బారావు అతని భార్య నిర్జీవంగా పడి ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదమని మొదట భావించిన అటువంటి దాఖలాలు కనిపించకపోవడంతో షాక్ సర్క్యూట్ అయి ఉంటుందని అంచనాకు వచ్చారు. తలుపులు మూసి ఉండటంతో దట్టమైన పొగ కారణంగా వీరు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చాలా మంది ఇది సిలిండర్ పేలడం చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ ఇది ఫైర్ యాక్సిడెంట్. ఈ ఫ్యామిలీ దౌలిపల్లి ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో 6 రోజుల ముందే ఇక్కడ రెంట్కి వచ్చారు. 6 రోజుల ముందే రెంట్కి దిగారు. సో ఈ షిఫ్టింగ్లను వాటిలోని రిఫ్రిజిరేటర్ అవన్నీ కూడా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఈ ప్రాబ్లమ్ ఏంటంటే స్మోక్ బాగా రావడం, ఫ్యామిలీ ఏమో దాంట్లోనే చిక్కుకొని యాక్సిడెంట్ తోటేమో మరణించడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లోనే చాలా క్విక్ రియాక్షన్. ఈరోజు నేనేమో చూశాను ఫైర్ డిపార్ట్మెంటు సింహాచలం గారు, ఏడీ గారు ఆధ్వర్యంలోని, అలాగే ఎంఆర్ఓ గారు, జాన్ గారు, అలాగే మన 2 టౌన్ సిఐ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చారు. బాడీస్ని కూడా తీసుకుని వచ్చారు. మా నాయకులందరూ కూడా వచ్చి ఇమీడియట్గా తగు సహాయం అందించారు. లోకలైట్స్ అందరికీ కూడా ఇటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కోసం చెప్పి నాయకులందరూ కూడా రావడంతో ఏమో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ఏదైతే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందో ఆ ఫ్యామిలీకి వర్తించేలాగా చేస్తాము. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడేమో ప్రతి ఒక్క యాక్సిడెంటల్ డెత్కి 6 లాక్స్ వరకు కూడా కాంపెన్సేషన్ ఉంది. అలాగే ఎవరైనా సరే మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక 30 లాక్స్ వరకు ఖర్చు పెట్టడానికి కోసం చెప్పి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి. అలాగే ఆస్తి నష్టాన్ని కూడానేమో ఎంఆర్ఓ గారు అసెస్ చేస్తారు. చేసి వాళ్ళకి అన్నీ కూడా ఇమీడియట్గా ఇచ్చేలాగా మెజర్స్ తీసుకుంటామని చెప్పేసి ఒకసారి చెప్తా ఉన్నాం. ఆ కుటుంబ సభ్యుల్లో కూడా వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఇమీడియట్గా మాట్లాడడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఉండే లోకలైట్స్ కూడా అందరికి కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వగలిగాము. కరెంట్ని ఇమీడియట్గా రీస్టోర్ చేస్తాము. ఫైర్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గులాబ్ తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఏ మల్లికార్జున నియమించారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గులాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27 నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ ఏ మల్లికార్జున్ జిల్లా అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి అవసరం వచ్చినా తక్షణమే రంగంలోకి దిగేలా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించిన కలెక్టర్ మండల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ అధికారులను కోరారు. ఎటువంటి సమాచారం కోసమైనా హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి ముఖ్య సమాచారం. ఈరోజు వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము ప్రస్తుతము సైక్లోన్ గులాబ్గా బలపడింది. ఇది 18.3 డిగ్రీల నార్త్, 88.3 డిగ్రీల ఈస్ట్ వద్ద కళింగపట్నంకు తూర్పుగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా మధ్యలో రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో ఈరోజు తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్ర అంతటా కూడాను తేలిక నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల
భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. ఈ తుఫాను కారణంగా గాలి వేగము రేపు ఈ రోజు 45 నుండి 55 కిలోమీటర్లు అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉంది. ఇది రేపటి మధ్యాహ్నం రేపు ఉదయం నుంచే ఇది గ్రాడ్యువల్ గా పెరిగి 75 టు 85 కేఎంపిహెచ్ అప్పుడప్పుడు 95 కేఎంపిహెచ్ ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సముద్రం అంతా కూడాను అల్లకల్లోలంగా ఉంటుంది. కనుక మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళరాదని హెచ్చరించడం అయినది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతులకు నష్టదాయక సాగు చట్టాలు రద్దు చేయాలని, అలాగే మోడీ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సోమవారం జరగనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రూపా ప్రజలను కోరారు. చిన్నమోస్టివాడ అంబేద్కర్ కాలనీ ఉన్ సంఘం భవనంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూపా మాట్లాడుతూ రైతు వ్యతిరేక వల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయవద్దని, కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతుల రక్షణ కోసం చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని పట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. అలాగే దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, అలాగే ఇస్రో లాంటి సంస్థలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఏదైతే మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఉన్నాయో వాటిని గండి కట్టడానికి బీజేపీ ప్రభుత్వం ముందుకి పూనుకో ఉంది. దీన్ని తిప్పికొట్టడానికే అఖిల పక్ష కార్మిక సంఘాలుగా రేపు భారీ ఎత్తున ఉధృతంతో ఈ యొక్క బంద్లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటాయని చెప్పేసి ఐఎఫ్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా చెప్తున్నాను. ఏం సమాచారం? సమ్మె కార్యక్రమానికి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజా సంఘాలు, అలాగే వామపక్ష పార్టీలు, మొత్తం రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా మద్దతిస్తున్నాయి. ఎందుకంటే మోడీ తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు అన్నీ కూడా తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో మొత్తం ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా స్వచ్ఛందంగా కూడా ఇచ్చారు. అది సమ్మె చేయడానికి ఇచ్చారు. అందులో భాగంగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు సమ్మెకి పూర్తి మద్దతిస్తానని తెలియజేస్తున్నారు. 900 రోజుల నుంచి కూడా రైతులు ఎండనక వాననక చలిలో మొత్తం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ చేస్తుంటే, పోరాటం చేస్తుంటే కనీసం బీజేపీ ప్రభుత్వానికి కనీస స్పందన లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ విధానాలన్నీ తీసుకొచ్చి మొత్తం అంతా కూడా రిజర్వేషన్లే రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ మోడీ ప్రభుత్వం అంతా చేస్తుంది. ఇదంతే తిప్పుకొట్టాలని రేపు సమ్మెకి పూర్తి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కనుకొరు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం ఈనాటికి 10 నెలలు పూర్తి కావస్తుందండి. అయినప్పటికీ రైతులు 600 పైగా ప్రాణాలు కోల్పోయారు అక్కడ ఢిల్లీలో. అనేక ఉద్యమ రూపాలు ధరించినప్పటికీ రైతులపైనే కానీ, లేబర్ కోడ్స్ పైనే కానీ, కార్మికులపైనే కానీ, ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కానీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాలని, రేపు జరగబోయే భారత్ పర్వ్ని జయప్రదం చేయాలని మేము ప్రజా సంఘాలుగా పిలుపునిస్తున్నాము. మోడీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తూ దీన్ని తిప్పికొట్టే వైఖరిగా మేము ముందుకు వెళ్తామని, ఖచ్చితంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేసేంత వరకు, లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు పోరాడతామని ప్రగతిశీల మహిళా సంఘంగా తెలియజేస్తున్నాం. ఐఎస్ఐతో కలిసి తాలిబాన్లు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిఘా వర్గాల సమాచారం మేరకు తాలిబాన్లు, ఐఎస్ఐ మన దేశంలో పలుచోట్ల అల్లర్లు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాటిని తిప్పుకొట్టేందుకు అవసరమైతే దేశంలో ఉన్న యువకులు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని బలమైన శక్తిగా ఏర్పడి భారతదేశ సైన్యానికి ఉపయోగపడతామని చెప్పారు. అవసరమైతే తాము కూడా భౌతిక దాడులకు పాల్పడతామని టెర్రరిస్టులకు హెచ్చరించారు. సమావేశంలో మిస్టర్ ఇండియా వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే
చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. సుమారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలలో భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశం యొక్క సంస్కృతి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ కూడా ఫాలో అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని చాలామంది రీసెర్చ్లు చేసి థీసిస్లు చేస్తూ ఉన్నారు. కొన్ని యూనివర్సిటీలు అయితే కాలిఫోర్నియా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే పెన్సిల్వేనియా యూనివర్సిటీలో కానివచ్చు, పిహెచ్డీలు చేసి భారతదేశం యొక్క చరిత్ర ఔన్నత్యాలన్నీ కూడా వాళ్ళు చదువుతూ చాలా మంచి దేశమని ఒక పక్క కొనియాడుతూ ఉంటే, మరి రీసెంట్గా జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే, తాలిబన్లు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ని మరి ఆక్రమించుకున్నారో ఆ తాలిబన్లు ప్రత్యక్షంగా ఒక స్టేట్మెంట్ని ఇచ్చి అవసరమైతే భారతదేశాన్ని మేము ఐఎస్ఐతో కలిసి కుట్రలు చేసి అవసరమైతే మేము బాంబు దాడులకి తెగబడుతున్నామని చెప్తా ఉన్నారు. కబడ్దార్ టెర్రరిస్టులు అందరూ కూడా ఇవాళ తోక ముడుచుకొని వెళ్ళే పరిస్థితి రాబోతోంది. భారతదేశం చాలా పెద్ద దేశం. ఈ దేశానికి ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో, డిఫెన్స్ సర్వీసెస్ ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, పారామిలిటరీ కానివ్వండి, బీఎస్ఎఫ్ కానివ్వండి, చాలా అత్యంత సమర్థవంతమైనటువంటి ఈ యొక్క ఫోర్సెస్తో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ అసోసియేషన్స్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలందరినీ కలుపుకొని అవసరమైతే ఢిల్లీలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి భారతదేశానికి పూర్తిగా అడ్డుగోడగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా నిలబడతారని చెప్పని మేము ఒక హెచ్చరిక తాలిబాన్లకు కానీ ఐఎస్ఐ కానీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నటువంటి ఏ కుట్రనైనా కూడా పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చి ఈ దేశంపై ఎందుకు తాలిబాన్లు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ దేశాలు ఎవరైతే ఉన్నాయో, ఒక చైనా కానివచ్చు, పాకిస్తాన్ కానివచ్చు, పూర్తి స్థాయి సపోర్టు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు చేస్తుంది కాబట్టి యుఎన్ఓ నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి తాలిబాన్లు అంతా కూడా పూర్తిగా ఆ డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి ఆ దేశాన్ని పూర్తిగా వారి యొక్క కబంధ హస్తాలలోకి తాలిబాన్లు తీసుకున్నారు కాబట్టి తాలిబాన్లు బ్యాన్ చేసే విధంగా అవసరమైతే తాలిబాన్ల్ని హతమార్చి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఒక రాజకీయ ప్రవృత్తిని తీసుకుని వచ్చి అక్కడ డెమోక్రటిక్ సెటప్ను తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత యుఎన్ఓ తీసుకోవాలని చెప్పని మేము అందరూ కోరుతా ఉన్నాం. మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే సమావేశాల్లో ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ దేశాలను కూడా పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమర్షియల్గా ఎకనామికల్గా ఏదైతే దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయో ఆ తాలిబాన్ని, వాళ్ళందరినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారిని బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, పూర్తి స్థాయిలో మేమందరం కూడా ఈ దేశానికి వెన్నుదనుగా నిలుస్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి క్రీడా సంఘాలు కానివ్వండి, యువజన సంఘాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని తెలియజేస్తూ, తాలిబాన్లు దయచేసి మీరు మీ దేశంలో కావాలంటే అకృత్యాలు చేసుకోండి, ఈ ప్రపంచంపై పడి ఈ దేశంపై పడి ఏ రోజైతే మీరు మనసులో ఒక ఆలోచన చేశారో ఆ ఆలోచనను తుంచివేయటం కోసం అవసరం అయితే మేము కూడా ఒక సైన్యులు తయారవుతామని చెప్పని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి గులాబ్గా నామకరణం చేశారు. ఈ సాయంత్రానికి గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గులాబ్ ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ నగరంలో ఉదయం నుంచి చెదురుముదురు జల్లులు కురుస్తున్నాయి. దీంతో నగరం తడిసి ముద్దవుతోంది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చేవారు గొడుగులు, రెయిన్ కోట్లను ధరించి వర్షం బారి నుంచి రక్షణ పొందడం కనిపించింది. చిరు వ్యాపారులు వ్యాపారాలకు ఆటంకం కలగడంతో ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై కనిపించాయి. వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను త్రిప్పుకొట్టండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ ప్రచారం నిర్వహించింది. మద్దిలపాలెం, కూడలి పరిసర ప్రాంతాల్లో మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి కృష్ణారావు మాట్లాడారు.
మోడీ సర్కార్ దేశాన్ని డిస్కౌంట్ సేల్కు పెట్టిందని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీలు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం, గ్యాస్, టెలికాం, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, స్టేడియంలు, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఇలా అన్నింటినీ తగ్గింపు ధరకు అమ్మకానికి పెట్టి అత్తసొమ్ము అల్లుడు ధార పోసినట్లు దేశ ప్రజల ఆస్తిని బీజేపీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, నిర్మాణంలో వీసమెత్తు పాత్ర లేని బీజేపీ వాటిని తెగ నమ్మేసి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగు జాతి మణిహారమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ అమ్మకానికి పెట్టి విశాఖ పోర్టును అదానీకి కట్టబెట్టడానికి సిద్ధమైందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని, ప్రజలు ఈ చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అలాగే కార్మికులు, కష్టజీవులు, ప్రజలు అందరూ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతునే తెలియజేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారత్ బంద్ అనేది జరగబోతూ ఉంది. ఇప్పటికే ప్రజానీకంలోకి సిపిఎం పార్టీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు అనేది వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. అలాగే రేపు భారత్ బంద్ను కూడా విజయవంతం చేసేదానికి స్వచ్ఛందంగానే మేము పాల్గొంటాం, మోడీ యొక్క విధానాన్ని తిప్పికొడతామని చెప్పి ఇప్పటికే ప్రజానీకం తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆటో కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ, తోబుడుబళ్ళు కానీ, ఇతర హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, ఇతర షాపుల్లో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క బంద్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. ప్రజానీకం కూడా రేపు 27వ తేదీ జరిగే బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని, మోడీ యొక్క విధానాల్ని తిప్పుకొట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముంచుకొస్తున్న గులాబ్ తుఫాన్ దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు, కొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. విశాఖ నుండి విజయవాడ, విజయనగరం వైపు నడిచే కొన్ని రైళ్లను రద్దు చేశారు. 27న విశాఖ మీదుగా నడిచే 6 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 26న పూరి ఒక ప్రత్యేక రైళ్లను కుర్దా రోడ్, అంగుల్, సంబల్పూర్ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే అధికారం మోడీ సర్కార్కు ఎవరిచ్చారు? ప్రశ్నించిన దీక్షాపరులు. సందర్శకుల స్వర్గధామం రుష్కొండ బీచ్, జలకాలాడుతూ ఉల్లాసంగా గడిపిన సందర్శకులు. అల్లిపురంలో అగ్ని ప్రమాదం, భార్యాభర్తలు మృతి. గులాబ్ తుఫాన్ పై అప్రమత్తం, స్పెషల్ ఆఫీసర్ల నియామకం. సోమవారం భారత్ బంద్ను విజయవంతం చేయాలి, ప్రజా సంఘాల పిలుపు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.